పెళ్లి చూపులు, మూడు ముళ్ళు, ఏడడుగులు, పది మంది చల్లని దీవెనల అక్షింతలతో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఏకం చేసేది పెళ్ళి. ఇది మన సాంప్రదాయం, సంస్కృతి. గ్లోబలైజేషన్ అని ప్రపంచంలోని అన్ని సంస్కృతులు ఇప్పుడు హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. పెళ్లికి ముందే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉండడం పాశ్చాత్య దేశాలలో కామనే అయినా అది మన దేశంలో తప్పు. కొంతమంది సెలబ్రిటీలు, ఆరాధించే వ్యక్తులు, అభిమానించే నటీనటులు ఆ తప్పును పదే పదే చేస్తుండడంతో దానికి ఇప్పుడు ప్రచారం, ప్రాచుర్యం రెండూ పెరిగాయి. తను అభిమానించే నటుడు సహజీవనం చేయడం చూసిన ఓ ప్రబుద్ధుడు తను ఓ అమ్మాయితో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. ఆ ఇంటికి తరచుగా వచ్చిపోయే అతని స్నేహితుడు ఫ్రెండ్ సహచరిపై కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు. అదే అతని ప్రాణాలు తీసుకుంది. స్నేహితుణ్ణి నేరస్తుణ్ణి చేసి జైలుకు పంపించింది. పాతబస్తీలో జరిగిన ఈ సంఘటనను మీరే చూడండి. ఇతని పేరు జుగల్. హైదరాబాద్ పాతబస్తీ బేగం బజార్ పోలీసు లిమిట్స్ లో సారా ప్యాకెట్స్ అమ్ముకుంటూ చిన్న చిన్న గొడవల్లో తన హీరోయిజం చూపిస్తూ చోటా రౌడీలా జనాల్లో పేరు సంపాదించుకుని ఇలా బ్రతుకుతున్నాడు. ఈ అమ్మాయి పేరు బుజ్జి. ఇతని సహజీవన భాగస్వామి. భార్య కాకుండానే భార్యలా కలిసిపోయి కలిసి జీవించడం, దీన్నే ఇంగ్లీషులో లివింగ్ టుగెదర్ అంటారు. ఇతని పేరు నర్సింగ్, అలియాస్ చిన్న. జుగల్కి మంచి స్నేహితుడు. చోటా రౌడీ షీటర్గా పేరున్న జుగల్ ఇంటికి వచ్చే ఏకైక వ్యక్తి కావడంతో బుజ్జి అతను వచ్చినప్పుడల్లా టీ ఇచ్చి చక్కగా మాట్లాడి పంపిస్తుండేది. కానీ చిన్న ఆమెని మరో కోణంలో చూడడం మొదలుపెట్టాడు. నర్సింగ్ డబ్బు అవసరం ఉందని జుగల్ని కొంచెం డబ్బు సర్దమని అడిగాడు. పోలీసులు చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు, దందా బాగా నడవడం లేదురా అని జుగల్ చెప్పడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. నర్సింగ్ కళ్ళు తాగుతున్నాడే కాని బుజ్జి జ్ఞాపకాలు అతన్ని వీడటం లేదు. ఎలాగైనా బుజ్జిని సొంతం చేసుకోవాలి, అయినా అదేం వాడి పెళ్ళామా ఏంటి, ఇలా పరిపరి విధాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి జుగల్తో ఈ విషయం చెప్పాలనుకున్నాడు.
ఏ జుగల్, నేను బుజ్జిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, దానికి నీ సాయం కావాలరా అని ప్రపోజల్ పెట్టాడు. అది విని జుగల్కి కోపం వచ్చినా తాగున్నాడు. వాడేం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కావటం లేదు. తాగింది దిగాక వాడే విషయం మర్చిపోతాడులే అనుకుని, రే నువ్వు తాగున్నావు తర్వాత మాట్లాడుదాం వెళ్ళమని పంపించేశాడు. తన సహచరుణ్ణి పెళ్లి చేసుకుంటానని స్నేహితుడే ప్రపోజల్ పెట్టాడు. తన ఈగో దెబ్బతిన్న ఆ స్నేహితుడు ఏ నిర్ణయం తీసుకున్నాడో బ్రేక్ తర్వాత చూద్దాం. స్నేహితుడే కదా అని ఇంటికి రాణిస్తే తన సహజీవన సహచరుని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. స్నేహితుడి మనసులో ఉన్న ఆలోచన తెలిసిన జుగల్ ఆ విషయాన్ని తేలికగా తీసుకోలేకపోయాడు. మరో స్నేహితుడి సాయంతో మట్టుబెట్టాలని పథకం వేశాడు. స్నేహాన్ని విషపూరితం చేసిన ఆ ప్రపోజల్ రిజల్ట్ ఏంటో మీరే చూ. చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. బుజ్జి ఏమైందని ప్రేమగా అడగటానికి ప్రయత్నించింది. ఏమి చెప్పకుండానే ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్తున్న జుగల్కి తనింటికే వస్తున్న నరసింగ్ ఎదురుపడ్డాడు. నా పెళ్లి ప్రపోజల్ ఏం చేశావురా అని మళ్లీ అదే విషయాన్ని అడగటంతో జుగల్ కోపం నషాళానికెక్కింది. తన ఫీలింగ్స్ ఏమీ బయటపడనీయలేదు. తను ఫోన్లో మాట్లాడుతూ అర్జెంటుగా వెళ్ళాలి తర్వాత మాట్లాడదాం అన్నా విడిచిపెట్టకుండా నరసింగ్ తను బుజ్జిని గుళ్ళో పెళ్లి చేసుకుంటానని పెళ్లి ముచ్చట్లు చెప్పటం మొదలుపెట్టాడు. జుగల్ మనసులో కసి ఇంకా పెరిగిపోతుంది. రెండు రోజుల్లో చెప్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనకి బుజ్జితో పెళ్ళవబోతుంది, ఇక బుజ్జి నా సొంతం అవబోతుంది అన్న ఆనందంతో నరసింగ్ ఇంటిదారి పట్టాడు. బుర్ర నిండా నరసింగ్ని ఏం చేయాలా అన్న కోపంతో కసితో రగిలిపోతూ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు జుగల్. ఇతని పేరు జగన్. పురాణాపూల్ ప్రాంతంలో కొబ్బరి బొండాలు అమ్ముతుంటాడు. జగన్ జుగల్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి గుడుంబా తాగారు. ఏంటి డల్గా ఉన్నావు, ఏమైంది బాయ్ అంటూ అడిగాడు జగన్. జరిగింది మొత్తం స్నేహితుడికి వివరించాడు. అగ్నికి ఆజ్యం పోసినట్లు బాబీని పెళ్లి చేసుకుంటానన్నాడా, వాడికెంత ధైర్యమన్నా అంటూ రెచ్చగొట్టాడు.
జుగల్ కూడా రగిలిపోతూ, అదే దోస్తు కదా అని ఇంటికి రానిస్తే గింత బద్మాష్గాడని అస్సలు అనుకోలేదురా వై, గా బద్మాషుగాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, గాన్నింతకు ముందోసారి పైసలు అడిగితే కొట్టినా అయినా నా కొడుక్కి బుద్ధి రాలే అంటూ రెచ్చిపోయాడు. నువ్వేం చేసినా నా ఫుల్ సపోర్టు నీకే అని జగన్ అనడంతో చంపేద్దాం అన్నాడు జుగల్. ఇద్దరూ అదే అభిప్రాయానికి వచ్చి చేయి చేయి కలుపుకున్నారు.